सदा वंदनीयो श्री विष्णु आवाहनीयो त्रैलोक्य संदर्शनीयो सदा वंदनीयम् श्री विष्णु आवाहनीयम् त्रैलोक्य संदर्शनीयम् विनता विधेयम् सुता लोक गेयम् दास भक्ति प्रमेयम् अपरांजनेयम् अमृताभिधेयम् अपरांजनेयम् अमृताभिधेयम् श्रीवैनतेयं सदा वंदनीयं श्रीवैनतेयं सदा वंदनीयं संकल्पमें सृष्टि कारंभमें विनत गर्भाना उदयिंचे हरि अंश ब्रह्म संकल्पमें सृष्टि कारंभमें विनत गर्भाना उदयिंचे हरि अंश सवति कद्रुव शाप शरमु वरमैता की जनन मंदिनु नित्य हरिवाहनौ अधिकरुत्मन्तौ ऋग्वेद मंत्रौ अधिकरुत्मन्तं ऋग्वेद मंत्रं अवतरिंचिन नाडे अदि दाटे गगनौ श्रीवैनतेयं सदा वंदनीयं కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని ప్రీతిగా మనం ఉత్సవాలు జరిపిద్దాం. ఇది నా మనసులోని భావన. 9 రోజులు ఉత్సవాలు నిర్వహిద్దాం. స్వామివారి ఆనందం కోసం రకరకాల వాహన సేవలు జరుపుతాం. చరిత్ర 10 మందికి తెలిసే అవకాశమే లేదు. శ్రీవైనతేయాన్ని సమగ్రంగా తెలుసుకునేటట్లు చేసే బాధ్యత. Now I am ready to clarify your doubts. Thank you, sir. ఎందుకో నాకు గర్భమంతుడి గురించి మీ దగ్గర నుండి ఇంకా ఎన్నో సంగతులు తెలుసుకోవాలనుంది. అలాగే గరుత్మంతుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆహా, మీరు గరుత్మంతుడి గురించి అడిగారు. ఆయనకు బద్ధశత్రువైన నాగరాజు మిమ్మల్ని కాటువేయబోయాడు, కానీ ధ్వజం మీద నుండి ఆ దృశ్యాన్ని చూసిన గరుడే మిమ్మల్ని రక్షించాడు. ఇది దైవలీల అంటామా, కాకతాళీయం అంటామా? కాకతాళీయం కాదు, దేవుని లీల. ఆ శ్రీనివాసుడు నాపై కురిపించిన అమృత వర్షం. కాకపోతే మృత్యుముఖంలో ఉన్నవాణ్ణి బయటపడగలనా? గరుత్మంతుడికి సర్పాలకి శత్రుత్వం ఉందని తెలుసు. దీనికి ఆధారమైన పౌరాణిక గాథ ఏదైనా ఉందా? ఉంటే చెప్పండి. ఉంది, వినండి. కశ్యప ప్రజాపతికి 12 మంది భార్యలున్నారు. అందులో అదితికి పుట్టిన వారు ఆదిత్యులు అంటే దేవతలు, దితికి జన్మించిన వారు దైత్యులు అంటే రాక్షసులు. కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే మరో 2 భార్యలున్నారు. ఒకనాడు
చేసిన బంగార బొమ్మలా ఉన్నారు. కద్రువమ్మ గారు కూడా సింగరించుకోవాలా? ఊరుకోవే వక్లా, అంతందంగా ఉన్నానా? మీ అందంతో పోలిస్తే ఆ వినతమ్మ గారిది ఓ అందమా? ఆ ముక్కు చూస్తే చాలు, అబ్బా ఎక్కడ పొడుస్తుందోనని ఒకటే భయం. తప్పి అలా అనకూడదు. గోడలకి చెవులుంటాయి, ఎవరైనా విని వినతకు చెప్పారనుకో ప్రమాదానికి దారి తీస్తుంది. మీరెప్పుడు మంచిగా ఆలోచిస్తారు, అందరికీ మీలాంటి ఆలోచనే ఉండాలి కదమ్మా. చెప్పు, కశ్యపుల వారు కల్పవృక్ష ఫలాలను పంపారట. అలాగా అంటే మనకు రాలేదా, లేకపోతే ఆ వకుల మింగేసిందా? మాధవి, చెడు అనకు, వినకు, చూడకు. మీరు భలేవారమ్మా. అమ్మా, బొమ్మ చాలా బాగుంది. నిజంగానా? అక్క, కొడికి కాళ్ళేవక్క కనిపించట్లేదే? కాళ్ళు అతకాలి, అతకని అప్పుడు చూద్దో గాని నా కొడుకు సొగసు. ఇలా మురిసిపోవలసిందేలే మనం. అదేమిటి చెల్లి, అలా మాట్లాడుతున్నావు? అవును, నేనన్న దాంట్లో తప్పే ఉంది. మన సౌతులు అదితి, తితి, ధనువు సంతానం పొందారు. మనం పిల్లా జల్లా లేకుండా ఇక్కడే ఉన్నాం. ఇదిగో ఇలా పిల్లల బొమ్మలు చేసుకుని ఆనందిస్తున్నాం. దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ఆ రోజు వస్తే మనం అమ్మలం అవుతాం, మాతృత్వంలో ఉండే మాధుర్యం పొందుతాం. అలానే చేతులు కట్టు కూర్చుంటే ఎలా? ఏం చేద్దాం? మనము తల్లులు అవుదాం. అదితి, దితి, ధనువు పిల్లలతో ఎంచక్క ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, ముచ్చట్లో తేలిపోతున్నారు. ఆ రోజు మనకెప్పుడొస్తుందో. ఏ రోజు? కూర్చోండి. ఏ రోజు మీకు కావాలి? ఒక మంచి రోజు. అన్ని రోజులు మంచివే, మంచి మన భావంలో ఉండాలి. ఇంతకీ విషయం చెప్పారు కాదు? అదితికి పిల్లలు పుట్టారు. ఇంద్రుడు దేవేంద్రుడై దేవలోక పరిపాలకుడయ్యాడు. మేమైతే పూరిపాకలో ఉంటున్నాం. పూరిపాక? అదేలేండి, దానికే మరో పేరు ఆశ్రమము అని. మీకు కూడా భోగభాగ్యాలు కావాలా? భోగం అదే పడగ, నాకు పుట్టుకతోనే ఉంది. ఇక కావలసింది సంతాన భాగ్యం. కావలసింది అడిగిన వెంటనే చెప్పక జాణతనం ప్రదర్శించారు, అదే నాకు ముచ్చటైంది. మరి
మామొచ్చట అదంత భాగ్యం పుత్రకామేష్టి చేద్దాం కోరుకున్న సంతానం కలుగుతుంది అయితే యజ్ఞం ఎప్పుడు రేపే ఓ అహం రుద్రేభిరవ సురేశ్చరామ్యమాదిచైరుత విశ్వదేవై అహం మిత్రావరుణో బాబుద్వర్ణింద్రాగ్ని అహమశ్వినోభా అహం సోమమానసం విబర్మ్యం కృష్టారా ముత భూషణం భగం అహం దదామి ద్రవిణం విశ్వదే సుప్రావ్యే ఏజమానాయ సంవదే అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం చిగదిశి భగమా యజ్ఞానాం తాం ुषे कामेत तमुग्रम गृणोमि तम ब्रह्मानं तम शं तम सुमेधां अहं रुद्राय तनुरातनोमि ब्रह्मद्विषे शरवे अन्तवावु अहं जनाया समदं कृणोमिञ्जावा पृथिवी आविभेषा अहं सुवे पितरमुश्चमूर्धन् मम यो निरस्वा अन्तः समुद्रे ततोऽवधिष्ठुनाविष्टो कामोऽञ्जां वर्षणोऽपस्पृशामि अहमेव वायु प्रवाम्यारवामान भुवनाय विश्वा परो दिवा परयेन पृथिव्यै तावती मैना संभवूव ओं मूर्धानं दिवो रतिं पृथिव्या वै ईश्वानरा अमृता जानमग्निं कविं सम्राजं च मासन्ना पात्रं जनयन्त देवाः या फलनेरिया अपला पुष्पाया चौष्णी बृहस्पति प्रसूधास्ता ओं चन्द्रं वसः ओं सतते अग्ने समिधः सप्त जिह्वा सप्तर्षप्तदाः प्रियाणि सप्त होत्राः सप्त धात्रा ప్రజాపతి మీ చేత పుత్రకామేష్టి యాగం జరిపించడం మా అదృష్టం అమ్మా యాగం ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా ముగిసింది శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తు వకులా పుత్రకామేష్టి ఫలితమో ఏమో మీ అమ్మగారు మా అమ్మగారు అమ్మలు కాబోతున్నారు ఇది ఎంతో ఆనందంగా ఉంది కదూ అది అవధుల్లేని ఆనందం పాపం మన అమ్మగారులు పిల్లల కోసం ఎంత పరితపించిపోయారు అవును వినతమ్మగారు కద్రువమ్మగారు తల్లులు కాబోతున్నారంటే మనమే తల్లులమవుతున్నామన్నంత ఆనందంగా ఉంది బాగా చెప్పావు దితి ధను అమ్మగారులు మన అమ్మలకి ఇంకా పిల్లలు పుట్టలేదని ఎన్నెన్ని మాటలన్నారు ఎందుకన్నారు వాళ్ళకి పుట్టిన వాళ్ళు రాక్షసులు కనక నోటికొచ్చినట్లు ఏమైనా అంటారు ఎన్నైనా అంటారు సరేలే మన కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు రా పోదాం స్వామి ఈ శుభవార్త మీ చెవిని పడిందా ఏది ఇంకాను పడవేయిందే అదే మన కద్రువ వినతులు గర్భవతులయ్యారట ఇందులో ఆశ్చర్యమే ఉంది వారికి సంతానం కలగాలనే కదా పుత్రకామేష్టి నిర్వహించాను అయినా నువ్వు ఒక మంచి శుభవార్త చెప్పావు ఇటువంటి సమయములో వారికి నా వంటి వారి సహాయం అవసరం అవుతుంది మీకు అభ్యంతరము లేనిచో నన్ను ఆశ్రమంలో విడవండి నేను వారికి కాస్త సహాయముగా నుండును వారు అడిగారా లేదు నువ్వు అభిమానంతో వెళ్ళవచ్చు వారు దురభిమానంతో నీ సహాయాన్ని తిరస్కరించవచ్చు కదా ఎందులకు తిరస్కరించదరు సవతి వైరం ఎక్కడి వారక్కడే ఉండడం శ్రేయస్కరం సవతుల గర్భం దాచారని మురిసిపోయాను వాళ్ళకి సేవలు చేయాలని ఉవ్వుళ్ళూరాను కానీ మీరు చెప్పిన దాంట్లో కూడా నిజము లేకపోలేదు సరే వాళ్ళు సహాయం కోరినచో అప్పుడు ఆలోచించదు నువ్వు చెప్పింది నిజమే
నేటి అన్యోన్యత ఎలా ఉంటుందో ఊహించలేం. ఇద్దరికి నివాసాలు కూడా విడివిడిగా ఏర్పాటు చేయిస్తే శ్రీవారి ఆలోచనలు సమంజసంగానే ఉన్నాయి. ఎందుకంటే సవతులు సవతులే కదా. కద్రు వినతలిద్దరూ కూడా సంతానవతులయ్యారు. ప్రారంభించిన సృష్టి యజ్ఞం ఫలించి జీవలోకాన్ని వృద్ధిపరుస్తోంది. ఇదంతా సృష్టికర్తలైన మీ ఆలోచనా విధానమే కదా. జరగవలసినది మహాసృష్టి. జీవజాలం లక్షల సంఖ్యలో ఉన్నది. ఈ మహత్కార్యానికి దాత ఒక్కడిదే కాదు, అందరూ విధాతలై ఈ బృహత్ కార్యానికి పూనుకోవాలి. మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. సుందర సుకుమార విశ్వాన్ని తాము వీక్షిస్తారు. అదే కదా జగన్మాత సంకల్పం.
జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న పిల్లలు జాగ్రత్త నాన్న జాగ్రత్తగా ఆడుకోండి ఎక్కడికి వెళ్తావురా ఏం చేస్తున్నావే త్వరగా రా వస్తున్నాను అమ్మగారు చూడవే చూడు పిల్లల సందడితో ఇల్లేలా కలకల్లాడిపోతుందో పిల్లలున్న ఇల్లే ఇల్లని ఊరికే అన్నారా వినబడుతున్నాయి పిల్లల బుసబుసలు మీ అమ్మగారి రుసరుసలు గొప్పలు చెప్పుకోకు అంతేలే అంతకంటే ఇంకేమంటారే సంతాన భాగ్యం అంటే మా అమ్మగారిదే అంత మిడిసిపోకే ఆకాశం మీద నక్షత్రాలు ఎన్ని ఉన్నా వెలుగులు నింపేది చంద్రుడు ఒక్కడే మా ఇంట్లోనే ఇద్దరు పిల్లలు పుడతారు సూర్యచంద్రులాగా అప్పుడు నేను నీకన్నా ఎక్కువ చెప్తాను ఏమిటే నువ్వు చెప్పేది నేను వినేది నువ్వెన్ని చెప్పినా మా కద్రుబమ్మ గారి సాటి ఎవరూ రారు తెలుసా ఏయ్ ఊరుకో నోరుంది కదా అని ఎంత మాట పడితే అంత మాట అనేటివేనా చనువిస్తుంటే నెత్తికెక్కుతున్నావు వినుతా బాధపడకు నా అండాలు చిన్నవి కనుక వాటి నుండి బిడ్డలు తొందరగా బయటకు వచ్చేశారు నువ్వు పెట్టిన అండాలు చూడు చక్కగా ఎంత పెద్దవిగా ముద్దుగా ఉన్నాయో నీ బిడ్డలు ఊపిరి పోసుకుని నీకు ఆనందం కలిగిస్తారులే విచారించకు ఏం ఆనందమో నాకంత అయోమయంగా ఉంది ఎందుకు అనవసరంగా బాధపడతావు బాధపడకు నీ బిడ్డలు బయటకు వచ్చేదాకా నా బిడ్డల్ని నీ బిడ్డలుగా చూసుకుని ఆనందించు నా బిడ్డలైనా నీ బిడ్డలైనా అందరూ మన బిడ్డలే కదా చూడు అక్క నీ మాటలకి ఎంత బాధపడుతోందో వినతమ్మగారు తొందరపడి నోరు జారాను మన్నించండమ్మా అక్క పిల్లలందరికీ స్నానాలు చేయించి భోజనాలు పెట్టాలి మళ్ళీ వస్తానే